హైవ్యూర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో ప్రస్తుతం కరోనా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది సామాన్య ప్రజలకు ఈ కరోనా సోకినప్పుడు ఎంత హాట్ టాపిక్గా మారిందో అదే కరోనా ఒక వివిఐపికి కానీ లేకపోతే ఒక నాయకుడికి కానీ ఒక సినిమా హీరోకి కానీ సోకినప్పుడు పాజిటివ్ అని వచ్చినప్పుడు కూడా అంతే హాట్ టాపిక్ అవుతుంది ఇప్పుడు మన దేశంలోనే కాదు మొత్తం ప్రపంచానికి దిమ్మ తిరిగే షాక్ గురి చేసే వార్త ఇది అది కూడా ఒక దేశ ప్రధానికి కరోనా పాజిటివ్ రావటం ఇక అసలు విషయానికి వెళ్ళిపోతే యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొన్ని దేశాల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపించలేదన్న మాట వినిపిస్తుంది దీనికి సంబంధించి కొన్ని దేశాల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోనూ వాట్సాప్ పోస్టుల్లోనూ కరోనా వైరస్ చైనా మిత్ర దేశాల్లో పెద్దగా వ్యాప్తి చెందలేదన్న మాట తరచూ వినిపిస్తుంది చైనాకు అత్యంత సన్నిహితంగా ఉండే రష్యాలో కరోనా ప్రభావం పెద్దగా లేదన్న వార్తలు అప్పుడప్పుడు వస్తున్నాయి అయితే ఇలాంటి ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్న విషయాన్ని తేల్చేయటమే కాదు తాజాగా రష్యా దేశ ప్రధానికి కరోనా పాజిటివ్ అని తేలటం షాకింగ్ గా మారింది ఇప్పటికే యూరోప్ దేశాలకు చుక్కలు చూపించిన కరోనా ఇప్పుడు రష్యాలోను తన సత్తా చాటుతుందంటున్నారు బ్రిటన్ దేశ అధ్యక్షుడు ఆ మధ్య కరోనా బాధితుల సేవల కోసం ఆసుపత్రికి తరలించిన వైనం తెలిసిందే తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేశారు తాజాగా రష్యా ప్రధాని మిక్కైల్ మిసిస్టిన్ కు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తెలిపారు దేశ అధ్యక్షుడితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తనకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ప్రధాని వెల్లడించారు ఇక ఇంట్లోనే ఆయన వైద్య సహాయాన్ని పొందుతున్నారు ప్రస్తుతానికైన పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటున్నారు ఇదిలా ఉంటే రష్యాలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ సున్నారు లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీరిలో పదకొండు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కోలుకోగా వెయ్యి డెబ్బై మూడు మంది మరణించారు ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న బాధితుల్లో రెండు వేల మూడు వందల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది కరోనా ప్రభావం రష్యా మీద తక్కువనే ప్రచారానికి భిన్నంగా ఆ దేశంలో పాజిటివ్ సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పక తప్పదు సో మొత్తం మీద ఇలా ఈ రకంగా రష్యా దేశ ప్రధానికి కరోనా పాజిటివ్ రావటం ప్రస్తుతానికి ప్రపంచంలో అందరికీ షాకింగ్ గురిచేసింది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి ఇచ్చేలా షేర్ చేయండి